చేస్తుంది. నూకరాజు లేనప్పటి నుంచి ప్రతి కంటెంట్ పేలుతుంది. తనే మా ఆసియా. లడ్డోలే ఉన్నది రగోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. రవణా నమస్తే. నమస్తే. హాయ్ స్టూడెంట్స్, నీకోసం ఒకటి వదులుతానా, తీసుకో. నీకే నాగా. అరే రైమింగ్ అంటే చెట్టు పొట్టు అవినాష్ నట్టు అవినాష్ నట్టు. ఇగో సినిమాలు ఉంటాడు వీరో, ఈ రోజు నా కంటెంట్ సైజ్ జీరో. సైజ్ జీరో కోసం చేసే ప్రయత్నాలు ఏంటి? వాళ్ళు ఎట్లా కష్టపడతారు, అసలు ఎందుకు కావాలనుకుంటారు, ఇలా చూద్దాం. పొట్ట అబ్బాయిలకు ఉందనుకో, మొగోనికి పొట్టే అందం అంటారు. అదే మన అమ్మాయిలకు ఉంటే ఏ అంటక్క ఎన్నోనే లేటి అని అంటారు. చుంచు మోహన్ దాన్ అదేంది మరి అవినాష్ అడుగుతారు ఎన్నో నెల అని. మా అక్కను చూడు ఎట్లుంటది, కిరోసిన్ ట్యాంకర్ లెక్క, కిరోసిన్ ట్యాంకర్ లెక్క. ట్యాంకర్ అయితే ఒక మంచి యాంకర్ అయిన ఒక అక్క. ఏమే పొద్దు పొద్దున ఎట్లా లేస్తుంది, వాళ్ళ అమ్మతో ఎట్లుంటే ఇంట్లో చూడు రే, బరవన్నట్టు వంటది. అమ్మా హ్యాపీ సండే. ఎలా సండే కదా, మటన్ తెస్తానవా? గిల్లమ్మ చెవుల కాటానికే దిక్కులేక మేమేడుస్తా అంటే దీనికి మటన్ కావాలంట. మటను మటన్ అది ఏంటన్నాడు? చీ మామ ఎప్పుడు గిట్ట చేస్తుంది అని పోతుంది ఫ్రిడ్జ్ కాడికి. ఫ్రిడ్జ్ ఇట్లా అనగానే ఇటు వస్తుంది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ లో ఏముండే మొత్తం వెలుకుతుంది. అమ్మా ఫ్రిడ్జ్ లో సపోర్ట్ లేదండి. అబ్బో ఒక సపోర్ట్ ఇయరాదే. పూట గడవక మేమెడతా అంటే దీన్ని మాటి మాటికి సపోర్ట్ కావాలంట. పూట పుండ్ల ముఖం దాన సపోర్ట్ లేమ్లే నడు. అమ్మ నీకు అర్థమైతలే, ఈ లప్ప దీని నేను దేశాన్ని ఉద్ధరిస్తా. నువ్వు దుకాణంలో చేసిన ఉద్ధరి తీర్చలేక మేమెడతా అంటే ఈ దేశాన్ని ఉద్ధరిస్తుందంట. దేశాన్ని గిన్నెల దొంప అంటది. అమ్మా కరెక్ట్ కాదే, పసిపిల్లతో గిన్నెలు దొమ్మిస్తాను కదా. ఇదైతే కరెక్ట్, పసిపిల్లనే. జోకులు బాగా వేస్తావే నువ్వు. పసిపిల్లవేందే, పెళ్లి చేస్తే పది మంది పిల్లల్ని కంటావే, పది మంది పిల్లల్ని కంటావే. నువ్వు గిట్లా సన్నవ్వలేదనుకో ఇంట్లో నీ కంది కట్ట అంటది. లావుగా ఉంటడం నా తప్ప, నేనేం పాపం చేసినా అమ్మా అంటే ఇదిమే. అవినాష్ నా బిడ్డను తిట్టాలని ఉండదు. ఈయనేంది పనుడమ ఇంట్లో, పనుడమ ఇంట్లో. సన్నగా కావాలని రోజు సన్న బియ్యం పెడతానా? అస్సలు సన్నగైతలే. ఏమో కూడా వస్తాడో వాడు పెళ్లి చేసుకుంటాడో, నువ్వు వచ్చి చేసుకోరాదు అనగానే అక్క నట్టుగా నేను పెళ్లి చేసుకోవాలా? అమ్మా నువ్వు ఇంత మాట అన్నావు కదా, చిన్న చేసుకుని చేసుకొని ఛాలెంజ్ చేస్తానా? వాతలు పెట్టించుకునైనా సరే కొవ్వు కరిగించుకొని వస్తా. జిమ్కి పోతా, స్లిమ్ అవుతా, ఎంత సొమ్ము అయినా పర్వాలే అని చెప్తాది. జిమ్ గురించి ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? జిమ్ జిమ్మాయా జిమ్ జిమ్మాయా బా, జిమ్ చేస్తేనే జిమ్కి పోతుంది అక్క. ఓ సక్క నోడా పిడికిలై దాడి చేసినావే దడదడా. ఈ పటాస్ జిమ్ కి నేనే కోచ్ ని, కాకిలా ఉన్నావు నువ్వు కోచ్ ఎందిరా అనుకుంటున్నారా? కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరమే లేదు, అరవండ్రా నాయన. సో మన కాడికి ఎంతో మంది వస్తూ ఉంటారు, వాళ్ళని వెయిట్ తగ్గిస్తూ ఉంటాం. మన కాడికి జిమ్ కి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. ఎవడ బర్రెలు తీసుకొచ్చింది ఇక్కడికి? హై హై బా సార్, నేను బర్రె కాదు మనిషిని. ఓ అమ్మో ఇది ఏసీలో పెరిగిన బర్రె అనుకుంటా, తెల్లగొంది తెల్లగొంది. మనిషివా నువ్వు? అవునులే, నౌకరాజు స్కిట్లు చేశాక మనిషి అని చెప్పుకోవాల్సి వస్తుంది ఈ పరిస్థితి. చెప్పండి, మీరు ఏం చేస్తారో తెలియదు, నేను మాత్రం బరువు తగ్గాలి. అవును మేడం, టైర్ లో కొట్టాల్సింది కానీ మీరు కొట్టుకున్నారు. ఇంతలావయ్యారు దేవుడా. ఇది కాదు, చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నా. ఇప్పుడు మీకు బరువు తగ్గటం చోలు ఎందుకు మేడం, బానే ఉన్నారు కదా. నా తెలియదు, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటలేరు లావున్నా అని. అబ్బో ఇప్పుడు సన్నగా అయితే ఇప్పుడు చేసుకుంటున్నట్టు ఏమనే.
సరే సర్లే మేడం తగ్గిద్దాం దాన్నే ఉంది ఇదిగో ఇక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి పోయి పని చేయండి ఎమ్మటనే తగ్గిపోతారు మీరు అర్థం అవుతుందా పోండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నా ఇష్టం వచ్చింది చేసుకోవాలా సరే అయితే మేడం ఓ మేడం ఏం చేస్తున్నారు మేడం మీరే కదా ఇష్టం వచ్చింది చేస్తాం ఎక్కడ చేస్తాం చా నువ్వు డైలాగ్ సరిగ్గా చేస్తేనే అర్థం కాదు నువ్వు మళ్ళీ హాయమాద అంటున్నావా అంటున్నావా మీరే కదా ఇష్టం వచ్చింది చేసుకోమన్నారు అందుకే చేసుకుంటూ తింటిచ్చి మేడం ఇష్టం వచ్చినట్టు అంటే అది కాదు ఇట్రాండి ఇగో ఈ డంబెల్ తో డిప్స్ కొట్టండి కర్మరా బాబు మేడం ఏం చేస్తున్నారు మేడం మీరే కదా డంబెల్ తో కొట్టమన్నారు అందుకే కొడతానా డంబెల్ తో కొట్టమంటే నన్ను కాదు మేడం మీకు ఒళ్ళే కాదు జుట్టు కూడా వాసినట్టు ఉంది జుట్టు కూడా వాసినట్టు ఉంది ఇదిగో మేడం మీకు అర్థం కావట్లేదు ఇట్రాండి ఇలా నుంచోండి చూతా ఇక్కడ నడుముకున్న ఫ్యాట్ మొత్తం కరిగిద్ది అర్థం అవుతుందా ఇదిగో ఇలా తిప్పాలి తిప్పండి ఏం చేస్తున్నారు మేడం మీరే కదా తిప్పమన్నారు ఇలా అందుకే తిప్పిన అయితే పనికి రావాలే కానీ స్కిప్పింగ్ వచ్చా ఓ వచ్చు రోజు చేస్తారా రోజు చేస్తా ఎలా చేస్తారు పోనీ చెప్తా ఇగో ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసి నచ్చని వీడియో స్కిప్ చేయాలి గంతే స్కిప్పింగ్ వచ్చినట్టే స్కిప్పింగ్ అంటే అదే మిమ్మల్ని తగ్గేయటం మా వల్ల కాదు వెళ్ళిపోండి అది పంచపడగా అయిపోయింది ఇప్పుడు మా కామెడీ స్టార్స్ వచ్చి నవ్విస్తారు సో ముందుగా ఎవరు వస్తున్నారు ముందుగా లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఇద్దర్ బ్రదర్స్ డానియల్ అండ్ ఎమాన్యుయల్ పటాస్ మహా ప్రజలందరికీ అందరికీ వందనాలు వందనములు ఎవరయ్యా ఇక్కడ బట్టుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు రాజుగారు వచ్చినప్పుడు లెగవాలని తెలియదా ఒక్క నిమిషం చెప్తావు అవసరం లేదులే కూర్చోను శిక్షలు కొడతాడు యువరాజు ఈ పటాస్ రాజ్యానికి మేమే మహారాజు అందుకే యువరాజు కూడా మానేసిండు మేము వచ్చి ఇంతసేపు అయినది ఈ తిక్కల మంత్రి ఎక్కడున్నాడో ముందుగా మేము రావాల్సి వచ్చి వాడిని పిలవాల్సి వస్తుంది ఎవరక్కడ ఆ మంత్రిని ప్రవేశపెట్టండి ఎన్టీఆర్ సినిమా పేరు కంత్రి ఈ రాజ్యానికి నేనే మహామంత్రి మహామంత్రి చాలించు సభను ప్రారంభించు అలాగే ప్రభు రాజాతి రాజా రాజ మార్తాండ రాజ్యంలో అందగాడు హ్యాండ్సమ్ బాయ్ గ్లామర్ బాయ్ ఎమ్మెల్యే గారు వచ్చాడు మహామంత్రి అది మేము మాతో చెప్పవలను రాజాతి రాజా రాజ మార్తాండ ఇమానేలు అందగాడు వచ్చాడు మాతో చెప్పవలను అంటే మా చెవిలో చెప్పవలను కాదు మేము ఎంట్రీ ఇచ్చినప్పుడు చెప్పవలను రాజా ముందు మీరు ఎంట్రీ చేసుకుంటే నేను ఎలా చెబుతాను రాజా నువ్వు వచ్చి ఎంతసేపు అయినది కాలుకు నమస్కారాలు చేయాలని తెలియదా మంత్రి ఏం చేస్తున్నా మీరే కదా కాలుకు నమస్కారం చేయమన్నారు అందుకే మా అమ్మ ఫోన్ చేసి ఆ కాలుకు నమస్కారం చేస్తున్నా సరికొత్తగా కాలుకు నమస్కారం చెయ్యి నా చేతే కాలుకు నమస్కారం పెట్టించుకుంటాడా చెబుతా ఇడిపోయి చెప్పండి ప్రభు మహామంత్రి మన రాజ్యం ఎలా ఉన్నది అంతా శాంతియుతంగానే ఉన్నదా రాజ్యం శాంతియుతంగానే ఉంది మహాప్రభు రాజ శాంతి స్వరూపులా ఉన్నాడు అనుకుంటున్నారు అంతా మహామంత్రి ఇంతకీ ఈ వస్త్రాభరణంలో మేము ఎలా ఉన్నాము 5 స్టార్ హోటల్ ముందు 10 రూపాయల కోసం చేజాచేవులా బ్రహ్మాండంగా ఉన్నారు మహారాజా క్షమించండి మహారాజా సరే సరేలే అయినా ఒక మహారాజుకి ఉండవలసింది అందము కాదయ్యా తెలివి మరి ఆ రెండు లేక నువ్వు రాజట్టయ్యా సరే సరే చాలించు అవును మహామంత్రి చెప్పండి మహారాజా మేము స్వయంవరానికి వెళ్ళాలనుకుంటున్నాం స్వయంవరానిక ఎందుకు మహారాజా ఎందుకేమిటి పిచ్చి మంత్రి మేము వివాహం ఆడి మహారాణిని మీకు ఇవ్వద్దు అప్పుడు అమ్మా మీరు పెళ్లి చేసుకుని మహారాణి నాకెత్తారా మహారాజా నేను అన్న
అన్నది మహారాణి మీకు ఇస్తానని కాదు, మేము వివాహం ఆడి మీకు రాజ్యానికి మహారాణి చేస్తాను అని. నేను ఇంకా చాలా ఆశపడ్డా మహారాజా. మీకు పిల్లంటే అది ఎంత విడ్డూరంగా ఉందో తెలుసా మహారాజా? ఎలా ఉన్నది? ఆడని సినిమాకి ఆడియో ఫంక్షన్ చేస్తే ఎంత ఎటకారంగా ఉండిద్ది. మీకు పిల్ల అన్నా కూడా అంతే ఎటకారంగా ఉంది మహారాజా. చాలించము మీ విధవ ప్రేలాపన మహారాజా. స్వయంవరానికి వెళ్ళటానికి అశ్వాలను రెడీ చేయండి. ఓకే మహారాజా. బయలుదేరము. అలాగే మహారాజా. సరే వెళ్దామా? వెళ్దాం మహారాజా. మంత్రి మహారాజా, ఏం చేస్తున్నావు? దీనికి తాళం ఎక్కడ ఉందా అని చూస్తున్నా. వెనకొందరా. వెళ్దాం మహారాజా. దానికి తాళ్ళుండవు మహామంత్రి, దానికి నాడా ఉంటుంది. అవునా? ఆ నాడా లాగితే ముందుకు వెళ్తుంది. అవునా? మహామంత్రి ఏం చేస్తున్నావు? మీరే కదా మహారాజా నాడా లాగమన్నారు. నాడా అంటే మా నాడా కాదు, గుర్రముకు కట్టిన నాడా లాగాలి. ఓహో, క్షమించండి మహారాజా. ఇంత తెలివి గల వారిని తీసుకెళ్లి అక్కడ స్వయంవరంలో మీ ఎన్ని ఇబ్బందులు పడాలో. మహారాజా, మనం రాజ్యానికి వచ్చాం. అవును. ఈ అశ్వాలను పక్కన ఉంచండి. ఓకే మహారాజా. స్వయంవరానికి వచ్చాము. స్వయంవరానికి వచ్చిన యువరాణులను చూపించమని మా తిక్కల మహారాజా వచ్చాడు. మహారాజా సారీ, నిజం చెప్పా. మా మహారాజా వచ్చాడు. మీరు ఆ ఫస్ట్ యువరాన్ని ప్రవేశపెట్టండి. ఈమె కుంతల దేశపు యువరాణి మహారాజా. దీని మొహం నిండా కుంతలే ఉంది. ఇది కుంతల దేశం మహారాణి. నేను చూడలే మహారాజా. మీరు చూస్తారనే ఫోటో వేయించా మహారాజా. మాకు ఈ వివాహం వద్దు, నచ్చలేదు మాకు మహారాజా. వద్దా మహారాజా? వద్దు మహామంత్రి, నాకు వేరే మహారాణి కావాలి. అందాల సుందరవతి కావాలి నాకు. అవునా మహారాజా? వేరే ఎవరైనా ఉంటే ప్రవేశపెట్టండి. లక్కుంది చూడండి. అడుగోండి మహారాజా. మహారాజా, ఈమె పేరు, ఈమె గుణగణాలను వర్ణిస్తా వినండి. చెప్పండి. ఈమె పేరు వర్షిణి. ఈమె మూన్ వాక్ మహారాణి. ఓ, ఈమె మూన్ వాక్ చేస్తే ఆ మూను కూడా మూచరాగం వచ్చి కింద పడిపోద్ది. అంత గొప్ప మహారాణి. ఇంతటి మహారాణిని చేజిక్కించుకోవడానికి మేము ఎన్ని యుద్ధాలు చేయాలి, ఎన్ని పరీక్షలు పాస్ అవ్వాలి? ఏం లేదు మహారాజా, ఈమెని చేసుకోవాలంటే ఆమె చెప్పిన పరీక్షలో నెగ్గాలి. ఆ పరీక్ష ఏందో తెలుసా? ఒక్క నిమిషం ఆగుండి. ఇది బంగారంతో చేసిన విల్లు. ఈ విల్లుని మీరు ఒక్క చేత్తో లేపి దాన్ని విరిచినట్లయితే ఆమె మీ సొంతం అవుతుంది. ఇదెంత? మాకు వెంట్రుకతో సమానము. మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే మహారాణి. మహామంత్రి, డిస్టర్బ్ చేయకండి. డాంకీ ఎగ్గేం కాదు, లేకోట్ల. మహారాజా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దాన్ని చేసుకుంటే దాని మ్యాప్ లెక్క నా రాజ్యం అమ్ముకోవాలి. ఇది ఇది గోల్డ్ గార్డెన్, ఇది సరిపోతులే నాకు. ఇలా ఉంటదన్న. నెక్స్ట్ పడాస కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఓ ముదురు టెంకి పెళ్లి అవుతుంది. ఆ ముదురు టెంకి పెళ్లి చేయడానికి ఒక ముదురు టెంకి పంతులు, అండ్ వీళ్ళిద్దరితోనే జతగతి వస్తున్నాడు ఇంకో ముదురు టెంకి. రవణ, ఈ రోజు మా కంటెంట్ ఏంటంటే ఏజ్ బార్ అయినోడికి పెళ్లి అయితే మన ఊళ్ళలో జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాడు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేది ఈ రోజు కంటెంట్. సో ఫస్ట్, కొంతమంది నెగిటివ్ పీపుల్స్ వస్తా ఉంటారు. ఆ పెళ్లి కొడుకు అక్కడికి వచ్చి పెళ్లి చేసుకోగాకరా, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. పెళ్లి కళ వచ్చేసిందే బాలకిని తెచ్చేసిందే బాలాడిగా రెడీ అవుదాం. ముచ్చటగా మేళం ఉంది ఆచా ఆచా, పద్దిన కతాళం ఉంది ఆచా ఆచా, మంటపం రమ్మంటుంది ఆచా ఆచా. చాలా రోజుల తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా రోజులు ఏంటి అని అనుకుంటున్నారా? చాలా ఏజ్ బార్ అయిపోయింది. జాబ్ కోసం అలా 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 ట్రై చేసి చాలా ఊడిపోయినాయి, కానీ కవర్ చేశాను అనమాట. కానీ చాలా రోజుల తర్వాత 5 రోజులు పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టి ఒక మంచి పెళ్లి సంబంధం గురించుకున్నాను. చాలా మంది
మా చుట్టాలందరిని రమ్మన్నాను, కానీ ఇంతవరకు రాలేదేంటో మరి. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. మామా ఓరు అలుదు, మామా ఓరు 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 ఓరు, బతిపులు బలవలేరా. ఒరే నీ అంకమ్మ రాక రాక ఎన్నాళ్ళకో పెళ్లికొస్తే అల్లుడు బాగున్నాడు అనకుండా బంతిపూలు బాగున్నాయి అంటారా? నువ్వు బానే ఉంటావు అల్లుడు. అల్లుడు పెళ్లి కుదిరా కలర్ వచ్చావురా? అవునమ్మా. అవును, నల్ల కలర్ వచ్చావు, నల్ల కలర్ వచ్చావు. కరువు తీస్తున్నామా? అరే అల్లుడు చెప్పమా. అవును. ఏంటి పెళ్లికి ఇంత గ్యాప్ వచ్చింది? గ్యాప్ రాలా, ఇచ్చాను. అల్లుడు అవును, ఇన్ని సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోలేదు, మ్యాటర్ ఏంటో? మ్యాటర్ ఏం లేదు మామా. అమ్మని అమ్మ మా ఊరికి మ్యాటర్ లేదంటారే. అమ్మాయి బతుకు ఏం చేస్తావు అల్లుడు నువ్వు? ఒరే నీ అమ్మ కడుపు మాట, నేను అందే ఆ మ్యాటర్ లేదని కాదు, జాబ్ చేస్తూ టైం దొరకలేదు అంటున్నాను. ఓహో, మరి ఇన్ని సంవత్సరాలు చేసుకుంటున్నావు, అదేదో అప్పట్లోనే చేసుకోవచ్చు కదా. బా అప్పుడు చేసుకుని చేసేదేముంది మామా? ఇప్పుడు చేసుకుని మాత్రం ఏం చేస్తా, ఇచ్చిన కదా పెట్టి ఇస్తుంది తప్పితే. ఇన్ని రోజులు బట్టి చేస్తున్నావు కదా, అదేదో అప్పట్లోనే చేసుకుంటే చాలా బాగుండేది. నువ్వు సిగ్గు శరం లేకుండా ఏజ్ బారయ్యాక చేసుకుంటున్నా. మా ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు అట్టి పన్ను ఉంది అనుకో, అది ఎంత మాగితే అంత టేస్ట్ ఉండేది మావా. అవునా? ఆ మాగే క్రమంలో ఏడన్నా మాడిపోయినా చూసుకోవాలి అల్లుడు. అక్కడ మాడ లేనిపోయినాను మళ్ళీ నాకు పెట్ట మాకు. ఇంకా నయ్యం పెళ్లి కూతురు తరపున వాళ్ళు వచ్చినప్పుడు పెట్టావు అనుకో, ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయింది. పెళ్లి కూతురు నా కూతురుని చేసుకోవాలడు అని చెప్పా 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు ముసలోడు అయ్యాక సచ్చిపూర్తి చేయాల్సిన పెళ్లి చేసుకుంటున్నావు. అయినా నా కూతురు కంటే అందమైన కూతురు దొరికిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు మావా, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా? అతిలోక సుందరి. ఏది ఒకసారి చూపి, ఒక్కసారి పెళ్లి కూతురు ఫోటో వేసుకోండి. ఇది ఇలియానా, ఈవిల్ డెడ్ లో కొరిదే ఉండట్టుంది, ఇది ఇలియానా ఏందల్లుడు? దీన్నే నన్ను ఇలియానాతో పోల్చింది మావా. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా, కరువుతో బట్టి నీ కళ్ళతో చూస్తే కాకి కూడా కాజల్ అగర్వాల్ లాగా కనపడిద్ది. నా కూతురు అందంతో పోల్చుకుంటే దీని ఒక అందమా? ఏదో ఒక్కసారి నా కూతురు ఫోటో వేయండి. నీ కూతురు చూద్దాం. అదిగో ఎంత సక్కని కూతురు. నా పోలికే రాలేదు అసలు, నా పోలికే రాలేదు అసలు. ఊళ్ళో కూడా అదే అనుకుంటున్నారు మా. చూడు మా కూతురు ఆ ముక్కు ఆ కళ్ళు, దేవుడు ఎవరైనా అమ్మాయిలో అలిగితే బొంగమూతి పెడతాడు. నా కూతురు పుట్టటమే బొంగమూతి పెట్టుకొని పుట్టింది. చూడు అంతకంటే సక్కని పిల్లవా నీకు వచ్చేది ఏంటో? కూతురు కూతురు అంటే చిన్నపిల్ల అనుకున్నా, ఇంత అందంగా ఉండేది అనుకుంటే నేను అది అన్ని ఎందుకు చేసుకుంటాలే. కానీ సర్లే కానీ అల్లుడు, బానే ఉంది, సర్లే ఏదో దాన్ని చేసుకుంటున్నావు. ఇంతకు ఏం చేసిద్ది మీ మీ ఆవిడ? ఏం చేసిద్ది అంటారేంటి మావా? టిక్ టాక్ చేస్తుంది. ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు చెప్పావు నువ్వు. నీ అదో మొహం టిక్ టాక్ ఏంటల్లుడు? ఓ పిచ్చాడా, ఆమెకి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు, టిక్ లో తనకంటూ ఒక ఫ్యామిలీ కూడా ఉంది మా. అవునా? అంతెందుకు మొన్న ఎంగేజ్మెంట్ కి ఒక్క వీడియో తీసి పెడితే 1 మిలియన్ లైక్స్. అవునా? జాగ్రత్త, శోభన రోజు లైవ్ పెట్టాను. పెళ్ళి వద్దలుడు. ఎందుకు నీకు పెళ్ళి? ఎందుకంటావేంటి మావా? పెళ్లి చేసుకుంటే నీకేం తెలుసు, ఎన్ని అనుభూతులు, ఎన్ని ప్రేమానురాగాలు. సర్లే ఇన్ని చెప్పినా చేసుకుంటాను అంటున్నాడు, రవాణా నువ్వన్నా చెప్పానా ఏంటో ఈడు? రే పిచ్చి మావా, తేనె పట్టు తేనిస్తుందని రాయి వెట్టి కొట్టకుండా ఉంటావా? పిల్లలు బాధ పెడుతున్నారని పెళ్లి చేసుకోకుండా మానేస్తావా? నీ సావేదం నువ్వు చత్తానన్నప్పుడు నాకేమైంది? పెళ్లి కూతురు రమ్మనండి. రమ్మను పెళ్లి కూతురు రమ్మను. రామ్మా తల్లి. మామయ్య పెళ్లి కూతురు వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను తాళి కడతాను. అమ్మా కూర్చోమ్మా, నీకు జరుగుతా? జరగటం కాదు మామయ్య, తన పీట మేము కూర్చోవాలి. ఒకసారి లెక్క చేస్తా, ఇక్కడ కూర్చుని కూర్చో.
పక్కన వాళ్ళని అదవా, పెళ్లి కూతురు నా పక్కన కూర్చోవాలి, నీ పక్కన కాదు. పెళ్లి చేస్తే చిన్నప్పుడు మీ నాన్న లేకపోతే నేనురా, నేను నేను చేస్తే నన్ను పెళ్ళికొద్దంటావు. ఇగో ఓ మా పెళ్లి కూతురు వెళ్ళిపోమ్మా, ఇది పెళ్లి చేసుకోలే కానీ నేను పో. ఉరే ఉసే ఉసే నువ్వు వెళ్ళొద్ది. పోద్ది, నేను చెప్పా కాబట్టి పోద్ది. అవకవక నాకు పెళ్ళి అవుతుంటే ఈ చేత్తో కడిగాను ఈ చేత్తో పెట్టాను అని అన్నావు. ఈసారి ఏది నాకు నాకైతే చేయి గుర్తొచ్చింది. ఎదో మొహన లైట్రా నువ్వు, అసలు ఏ ఊర్రా నీది? రవి గారి పెళ్లికి వచ్చా? నేను రవిగాడు, నువ్వు రవిగాడియే కదరా. ఒరే ఎదో మొహన, రవి గారిది పక్క పెళ్లి, నువ్వు ఈ పెళ్లికి వచ్చి నా పెళ్లి జడగొట్టావురా. చేసుకో పెళ్లి చేసుకో, నేను రవికాడ బాత. ఇంకెక్కడ అందరా పెళ్లి? కూడా పోయింది, ఇంకో దాన్ని చూసుకోవాలి.